అయితే ఆ పలాసలోని సామాజిక సాధికార సభలో ధర్మాన ప్రసాద్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. టీడీపీ పార్టీ అని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నా. అందుకోసం దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి. పలాస ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పట్ల మాకు పూర్తి నమ్మకం ఉంది. వీళ్ళంతా ఉద్యమకారులు, అనేక విషయాల మీద దేశవ్యాప్తంగా అనేక విషయాలను తెలుసుకుంటున్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు. ఇన్నాళ్ళకు మీకు ఒక అవకాశం వచ్చింది. ఒక కేవలం అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు ఈనాడు శాసనసభ్యుడై మంత్రిగా మంత్రివర్గంలో ఉండి ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అందరి ఆ మన్ననలు పొందుతూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున రిప్రజెంట్ చేయాల్సిన ప్రతి ప్రాంతంలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నాడు. ఇలాంటి ప్రతినిధుల్ని మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనాల్ని గడిచిన 5 సంవత్సరాలుగా మీరు చూశారు. చిన్న చిన్న విభేదాలు అవన్నీ వ్యక్తులకు సంబంధించినవి, కానీ మనందరి జీవితాలను మార్చేది ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం, ఇలాంటి స్థిరమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యమంత్రి గారు మన పట్ల చాలా ప్రేమతో ఉన్నారు. ఇప్పుడే చెప్పాడు కదా, 4500 కోట్ల రూపాయలతో ఒక పోర్ట్ వచ్చింది మనకి. ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టు 1000 కోట్లతో శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినటువంటి సందర్భం గడిచిన 75 సంవత్సరాలుగా ఎప్పుడు లేదు. ఇది మొదటిసారి. పోర్ట్ వస్తే ప్రపంచంతో మన ప్రాంతం కనెక్ట్ అయిపోతుందని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి మెరైన్ షిప్లో పనిచేసినటువంటి వాడు ఇక్కడే షిప్ ఎక్కి ఇక్కడే మళ్ళీ దిగిపోయేటువంటి సదుపాయం రాబోతుందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు, అనేక యాక్టివిటీ, ఉద్యోగాల కల్పన ఇదంతా రాబోతుందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ప్రతి చిన్న విషయాన్ని పట్టుకొని ఆ విషయాల మీద ఇంతవరకు విమర్శలు చూడండి. చంద్రబాబు గారు విమర్శించింది ఇదేమీ చేయలేదు అని అనలేదు, అనలేకపోతున్నాడు. అయ్యో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకు తినేస్తున్నారు అని ఎక్కడైనా అన్నారా? అనలేదు. మీరు వివక్ష చూపుతున్నారు, మీరు ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వడం లేదు, ఈ పార్టీ వాళ్ళకి ఇవ్వడం లేదు అనేసి ఎక్కడైనా అనగలుస్తున్నాడా? అది అనలేకపోతున్నాడు. ఒక చిన్న చిన్న మాటలు, అర్థం లేని మాటలు బుతద్దంలో చూపించి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి వల్ల ఏటైపోతుంది అనిపించినటువంటి మనకు తెలిసిపోతుంది కదా. ఏమవుతుందో, ఏం మార్పులు వస్తుందో మనందరికీ తెలిసింది కదా. ఇది ఈనాడు మళ్ళీ ఒక కుట్రపూరితంగా మళ్ళీ ఎన్నికలకు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలకు వచ్చేటప్పుడు ఈ చిన్న చిన్న విభేదాలన్నీ పక్కన పెట్టి మనకు అవసరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఈ జిల్లాని ముందు చూపుతో బాగా అభివృద్ధి చేయాలన్న ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మనం నిలబెట్టవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భం మనవి చేస్తూ, ఇలాంటి కాలంలో ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉండదు కనుక, చాలామంది వచ్చారు, వస్తున్నప్పుడే చాలామంది ఎప్పుడో 2 గంటల నుంచి వచ్చారట, వాళ్ళందరూ వెయిట్ చేసి కొంతమంది ఇది వెనక నుంచి ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈవేళ ఇంకా పెద్దలు అనేక మంది మాట్లాడతారు. వీళ్ళంతవరకు కుర్రాళ్ళు మీరు వినండి, అన్ని విషయాలు వినండి. మీరు మిగతా వాళ్ళు ఎడ్యుకేట్ చేసి పనిచేయండి. ఈ 4 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలో మీకు ఏమి చేయమని మేము కోరడం లేదు. ఈసారి లాస్ట్ మినిట్లో మీరు ఒక రోల్ ప్లే చేయాలి. ఆ రోల్ ఏంటంటే, ఏ ప్రభుత్వం వల్ల ఏ ప్రాంతానికి ఏం ప్రయోజనం జరిగింది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం మనకు రాబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేదాని మీద మనిషి 10 మందికి ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ మీ అందరూ వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.